సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా బీజేపీలో చేరే ఛాన్స్ ఉందన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా కనిపించడం లేదన్నారు. రేవంత్ మాటల్లో భయం కనిపిస్తోందని చెప్పారు. రైతులకు ఇస్తానన్న మద్దతు ధర ఏమైందని ప్రశ్నించారు కేసీఆర్. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులుంటాయన్నారు గులాబీ లీడర్లు. మన పార్టీ ఎంపీలు ఉంటేనే మన హక్కుల కోసం కొట్లాడతారన్నారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాజకీయాల్లో ఒక్కో లిల్లీ ఫుట్ కు అవకాశం వస్తుందన్నారు. సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతలను ఎందుకు మూసివేశారని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా సుల్తానాపూర్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ఎన్ని జన్మలెత్తినా కూడా మీ రుణం నేను తీర్చుకోలేని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ కొంతమంది తెలివి ఉన్నవాడు తెలివి లేనివాడు అడ్డంపొడుగు మాట్లాడేవాడు బీఆర్ఎస్ కు పార్లమెంటు ఓట్లెందుకు సీట్లెందుకు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే కావాలి బీఆర్ఎస్ కు పార్లమెంట్ లో ఓట్లు సీట్లు. రాజకీయాలలో అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డి లక్ష్మి వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది. గత ప్రభుత్వం కంటే కొన్ని మంచి పనులు చేయమని అధికారం ఇస్తారు కానీ అడ్డదిడ్డం పనులు చేయమని చెప్పరు. రేవంత్ మాటల్లో భయం కనిపిస్తోందన్నారు కేసీఆర్. ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ కు రెండు సీట్లు కూడా కష్టమేనన్నారు. కాంగ్రెస్ లో ఏ ఎమ్మెల్యే ఎప్పుడు బీజేపీలోకి పోతారో తెలియదన్నారు. ముఖ్యమంత్రి కూడా ఉంటాడో ఉండడో తెలియదన్నారు. ప్రభుత్వాన్ని చూస్తే సంవత్సరం కూడా కొనసాగేటట్లు కనిపించడం లేదన్నారు కేసీఆర్. గుడ్డిగా ఓట్లేయకుండా దయచేసి ఆలోచన చేయాలి. ఇవాళ తెలంగాణకు న్యాయం జరగాలంటే, తెలంగాణ హక్కులు కాపాడాలంటే, తెలంగాణ ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే, మళ్ళా రైతాంగానికి మళ్ళా మేలు జరగాలంటే ఈ ఆగమాగం పార్టీలు కాదు. తెలంగాణ హక్కుల కోసం పేగులు దిగదా కొట్టాడే ఒకటే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి జంపింగ్ స్టార్ అవుతారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 25 నుంచి 50 మంది ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవుతారని ఆరోపించారు. కేసుల భయంతోనే రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంట్ మీటింగ్ లో ఈ కామెంట్స్ చేశారు కేటీఆర్. దయచేసి ఆలోచించండి. అనవసరంగా ఆదిలాబాద్ పార్లమెంట్ లో ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీ చేసిన మా మైనారిటీ సోదరులు లాభం జరిగేది భారతీయ జనతా పార్టీ అని మాట గుర్తుపెట్టుకోవాలని. రైతులకు ఇస్తానన్న మద్దతు ధర ఏమైందని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ను ప్రశ్నించాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. రైతు బంధు వచ్చినోళ్లు కాంగ్రెస్ కు, రానోళ్లు కారుకు ఓటేయాలన్నారు హరీష్. ప్రతిపక్ష నాయకుల ఇండ్ల చుట్టూ తిరిగి మా పార్టీలకు రా మా పార్టీలకు రా అని కండువాలు కప్పుకుంటా తిరిగిండు. నువ్వు కండువాలు కప్పినంత మాత్రాన బీఆర్ఎస్ గెలుపును ఆపలేవు రేవంత్ రెడ్డి. ప్రజలందరూ కూడా నీ నీతిని గమనించిండ్రు, నీ మోసాన్ని గమనించిండ్రు. ఇవాళ ప్రజలు మళ్ళా కేసీఆర్ ను యాజ్ చేసుకుంటున్నారు. పార్టీ గేట్లు ఎత్తడం కాదు, ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్యుత్ సమస్యలు పక్కదారి పట్టించేందుకు ట్యాపింగ్ పేరుతో టైంపాస్ చేస్తుందని విమర్శించారు.